నమస్తే విటలీ న్యూస్ కి స్వాగతం. నేను వేణి. ముందుగా హెడ్లైన్స్. గుజరాత్ ఎన్నికల ప్రచారంలో బీజేపీ ప్రభుత్వంపై ధ్వజమెత్తిన మన్మోహన్, డిసెంబర్ 8 దేశ ఆర్థిక వ్యవస్థకు చీకటి రోజుగా అభివర్ణన. నిరవధికంగా వాయిదా పడ్డ ఏపీ అసెంబ్లీ సమావేశాలు, కాపు రిజర్వేషన్ సహా వాల్మీకి బోయల్ను ఎస్టీ జాబితాలపై ప్రవేశపెట్టిన తీర్మానాలు. డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఉద్యోగుల నిరసనకు సంఘీభావం తెలిపిన జనసేన సేవాదళ్, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ సంస్కృతిని కేంద్రం విడనాడాలంటూ డిమాండ్. కాపు సామాజిక వర్గానికి 5% రిజర్వేషన్పై హర్షం, ఏళ్లనాటి కలను చంద్రబాబు సర్కార్ సాకారం చేసిందన్న నేతలు. ఉద్యమ బాట పట్టిన ఆంధ్రప్రదేశ్ విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు, చలో విజయవాడ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలంటూ పిలుపు. డీటెయిల్స్ చూస్తే, డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సంస్థ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ జనసేన సేవా విభాగం ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. గత కొద్ది రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్న డీసీఐ కార్పొరేషన్ ఉద్యోగులకు మద్దతుగా జరిగిన ఈ ర్యాలీ పాత బస్టాండ్ నుంచి సిహాస్ జంక్షన్ వరకు కొనసాగింది. ఈ ర్యాలీలో నగరంలోని జనసేన కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉత్తరాంధ్ర జనసేన కోఆర్డినేషన్ సతీష్ మాట్లాడారు. లాభాల బాటలో నడుస్తున్న డీసీఐని కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేసేందుకు నిర్ణయం తీసుకోవడంపై మండిపడ్డారు. ఉత్తరాది వారిపై దక్షిణాది వారి పెత్తనం పెరిగిపోతోందని, దీన్ని జనసేన పార్టీ దీన్ని వ్యతిరేకిస్తుందంటూ తెలిపారు. దక్షిణ భారతదేశంలో నివసిస్తున్న ఒక్క సైనికుడు కూడా వీరు సమాధానం చెప్పలేదు. ముఖ్యంగా ఈ ఇటువంటి నిర్ణయాన్ని కార్పొరేట్ సంస్థల్లో వీళ్ళు ప్రబంధ హస్తాలు నలిపేయడానికి డీసీఐని వీళ్ళు కంకణం కట్టుకున్నారా అని మేము అడుగుతున్నాం. ముఖ్యంగా డీసీఐ ఇంత లాభాల్లో ఉన్న కంపెనీనే వీళ్ళు ఇలా చేస్తుంటే దేశాన్ని తాకట్టు పెడుతున్న భారతీయ జనతా పార్టీ సమాధానం ఏం చెప్తుంది? ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు డీసీఐ పట్ల ఖచ్చితంగా లాభాల్లో నడుస్తుందని చెప్పిన తర్వాత కూడా వీళ్ళు ఒక్కటి కూడా, ఇంకా కేంద్రం కూడా ఇక నిర్ణయం తీసుకుంటుందని చెప్పిన తర్వాత కూడా ఇక్కడ మనకి ఉంటున్న విశాఖలో చేస్తున్న డీసీఐ వాళ్ళు ఎప్పటి నుంచి 1975 నుంచి ఉన్న ఈ డీసీఐని ఇప్పటికిప్పుడు ఎందుకు ధారాదత్తం చేస్తుంది? అలాగే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో ముఖ్యంగా ఈ డీసీఐని ఎందుకు చేస్తున్నారని. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఈ నెల 5న చలో విజయవాడ కార్యక్రమం నిర్వహించనున్నట్లు సీఐటియు నేత కుమార్ వెల్లడించారు. ఈ మేరకు పార్టీ కార్యాలయంలో సంబంధిత పోస్టర్ను ఆవిష్కరించారు. విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల డిమాండ్లను పరిష్కరించాలని పలు విధాలుగా ఆందోళన చేపట్టినా ప్రభుత్వం పట్టనట్లు వ్యవహరించడం దుర్మార్గమని ఈ సందర్భంగా కుమార్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కార్మికుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కరెంటోళ్ల సమర పేరు పేరిట భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసిన అనంతరం విద్యుత్ సౌదా ముట్టడికి నిశ్చయించినట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో చలో విజయవాడ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలంటూ పిలుపునిచ్చారు. విద్యుత్ రంగంలో పనిచేస్తున్నటువంటి మొత్తం విద్యుత్ శాఖలో పనిచేస్తున్నటువంటి అన్ని సంఘాలతోనూ ఒక ఐక్య కార్యాచరణ జేఏసీ ఏర్పాటు చేశాము. ఈ ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో రేపు 5వ తారీఖు నాడు చలో విజయవాడ
కార్యక్రమం నిర్వహిస్తున్నాము. చలో విజయవాడ కార్యక్రమం పెద్ద ఎత్తున తరలు రావాలని చెప్పేసి సందర్భంగా విద్యుత్ శాఖలో పనిచేసినటువంటి పర్మనెంటేతర ఉద్యోగస్తులందరినీ కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాము పత్రికాముఖంగాను. అదే రోజు వేలాది మందితోటి విద్యుత్ సౌదాను కూడా ముట్టడి చేసి సమ్మె నోటీస్ ఇచ్చి అన్ని జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున సమ్మె నోటీస్ ఇచ్చి వీరు ఆ తెలుగు రాష్ట్రాల్లో ఏదైతే తెలంగాణలో అమలు చేశారో అదే పద్ధతిలో ఆంధ్ర రాష్ట్రంలో కూడా అమలు చేయని పక్షంలో పెద్ద ఎత్తున సమ్మెకి వెళ్తాం మేము, మా సేవలన్నీ కూడా నిలుపుదల చేస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి హెచ్చరిక చేసే విధంగా రేపు చలో విజయవాడకి కార్మికులందరూ పెద్ద ఎత్తున తరలి రావాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్న ప్రధానమైన డిమాండ్లు సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని, అలాగే రెగ్యులరేషన్ చేయాలని, పీస్ రేట్ విధానాన్ని రద్దు చేయాలని, విద్యుత్ కార్మికులందరినీ ప్రభుత్వం విలీనం చేసుకోవాలని చెప్పేసి. కాపు సామాజిక వర్గానికి 5% రిజర్వేషన్ను కల్పిస్తూ ప్రభుత్వ నిర్ణయం తీసుకోవడం ఆనందంగా ఉందని అఖిల భారత కాపు సమాఖ్య హర్షం వ్యక్తం చేసింది. విజేఎఫ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సమాఖ్య ప్రతినిధి కన్నన్ రెడ్డి నరసింగరావు మాట్లాడారు. దశాబ్దాల కాలంగా ఎంతో మంది నాయకులు హామీలు గుప్పించినా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఆచరణలో చేసి చూపించారని కొనియాడారు. ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాపు సామాజిక వర్గంలో ఆనందం వెలివిరుస్తోందని అన్నారు. ఏలనాటి సమస్యకు చక్కని పరిష్కార మార్గాన్ని చూపిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సర్కార్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నట్లుగా పేర్కొన్నారు. కాపులు బీసీలుగా చేరుస్తామని దశాబ్దాల కాలంగా ఎంతో మంది నాయకులు చెప్పారు, కానీ ఎవరు చేర్చలేదు. మరి నిన్న క్యాబినెట్ ఆమోదం కూడా పొంది 5% రిజర్వేషన్లు కల్పిస్తామంటూ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్యాబినెట్ మంత్రివర్గ మంత్రులందరికీ మరియు చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు మా అందరికీ పండగ రోజు చెప్పాలి, ఎందుకంటే ఎంతోమంది మాటలు చెప్పారు కానీ మరి చేతల్లో చేయలేదు. చేసినటువంటి ఏకైక నాయకుడు మన నారా చంద్రబాబు నాయుడు గారు. చరిత్ర ఉన్నంతకాలం ఆయన పేరు సువర్ణకాష అక్షరాలతో ఆ కాపులందరూ కూడా లిఖించుకోవాల్సిన శుభదినం. తప్పనిసరిగా రాబోయే కాలంలో ఇప్పుడు విద్య, ఉద్యోగం ఆర్థిక పరంగా ఇచ్చారు, రాబోయే రోజుల్లో మరి రాజకీయ పరంగా కూడా ఇవ్వాలని కోరుకుంటున్నాము. నెక్స్ట్ సెంట్రల్కి వెళ్తుంది, సెంట్రల్లో కూడా బీజేపీ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి తప్పనిసరిగా పార్లమెంట్లో షెడ్యూల్ 9లో చేర్చి మాకు చట్టబద్ధత కావాలని కూడా కోరుకుంటున్నాము. బీసీలు కూడా ఎటువంటి అన్యాయం జరగదండి, ఎందుకంటే బీసీలకు ఇచ్చే కేటగిరీలో మేము అడగట్లేదు. మాకు సెపరేట్గా బీసీఎఫ్ అని కొత్త కేటగిరీలో ఎఫ్లో మాకు ఇస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ డిసెంబర్ 1న మా మంత్రివారి శ్రీ గంటా శ్రీనివాసరావు గారి బర్త్డే రోజు మరి ప్రకటించడం అనేది. మిలాదున్ నబీ పర్వదినాన్ని పురస్కరించుకుని నగరంలోని ముస్లిం సోదరులు సంబరాలు నిర్వహించుకున్నారు. ఈ మేరకు చిన్న పెద్ద అంతా కలిసి పాదనగరంలోని ఈనూర్ మసీదు వద్ద నుంచి కోట వీధి వరకు భారీ ర్యాలీగా తరలివెళ్లి వేడుకలు నిర్వహించారు. అనంతరం దర్గాలో ప్రత్యేక పూజలు ఏర్పాటు చేశారు. మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రతి ఏటా మిలాద్ ఉన్ నబీ సంబరాలు పెద్ద ఎత్తున నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని మసీద్ ప్రతినిధి సలీం ఈ సందర్భంగా తెలియజేశారు. మహమ్మద్ ప్రవక్త బోధించిన సమైక్యత, సహోదర భావాన్ని అనుసరిస్తూ ఆనందోత్సాహాల నడుమ సంబరాలు జరుపుకుంటున్నట్లుగా తెలియజేశారు. మజీద్ కమిటీ చిన్నూరు యూత్ కమిటీ కానీ అందరూ కలిపి మొత్తం జనాలందరూ ఈరోజు సంబరం తెస్తున్నామండి. ఈరోజు ఇక్కడ నుండి కోట వీధి భారీ హెవీ సంబరంగా అన్ని ఊర్ల నుండి తెస్తామండి. పెద్దూరు, చిన్నూరు, న్యూ కాలనీ అన్ని ఊర్ల నుండి విశాఖపట్నం అన్ని ఊర్ల నుండి తెస్తామండి. ఇదంతా కోట వీధికి వెళ్తామండి. కోట వీధికి సంబరం చేసుకుని అక్కడ సంబరం నుండి మళ్ళీ రిటర్న్ అవుతాం. విశాఖ మందిర దగ్గరకు వెళ్తామండి. విశాఖ మందిర దగ్గర నుండి మళ్ళీ రిటర్న్ అవుతాం సార్. ఈరోజు మీలాదినవి అండి. ఈరోజు మీలాదినవి మా అమ్మ చల్లలో పుట్టినరోజు అండి. మా దేవుడు పుట్టినరోజు అండి. ఇది మా అమ్మ చల్లలో పుట్టినరోజు అండి. దానివల్ల ఈరోజు తీసుకున్నాం అండి. ప్రలోభాలకు లొంగి పార్టీని వీడిన పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి తమ అధినేతపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని వైసీపీ నేత ఆనందబాబు హెచ్చరించారు. ఈ మేరకు గాజువాకా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గిడ్డి ఈశ్వరిపై ధ్వజమెత్తారు. రాజ్యాంగ విలువలను తుంగలోకి తొక్కి పార్టీని మారిన ఆమె గిరిజనుల మనోభావాలు దెబ్బతీశారంటూ విమర్శించారు.
మంత్రి పదవి ప్యాకేజీలకు ఆశపడి గిరిజనుల ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టిన ఆమెకు వైఎస్ జగన్ ను విమర్శించే హక్కే లేదన్నారు. ఎవరెన్ని ప్రలోభాలకు గురి చేసినా 2019లో వైఎస్ఆర్సీపీ అధికారం ఖాయమంటూ స్పష్టం చేశారు. ఈరోజు ఈ యొక్క 54వ వార్డులో ఎస్టీ జగన్మోహన్ రెడ్డి గారి మీద అవాకులు చవాకులు పేలుతూ ఈరోజునేమో మా అధ్యక్షుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద అట్రాసిటీ కేసు పెడతానని చెప్పి బెదిరింపులకు పాడుకుంటున్నారు ఆవిడ. అది ఎంతమాత్రం కూడా ప్రజాస్వామ్యబద్ధంగా అయితే అది కరెక్ట్ కాదు. మీరు ప్రజాస్వామ్యబద్ధంగా ఎమ్మెల్యేగా ఎన్నిక గెలిచిన తర్వాత కూడా మీరేమో ఎటువంటి రాజీనామాలు ఇవ్వకుండా మీరేమో ఇష్టం వచ్చినట్టు మీరు నచ్చినట్టుగా మీ పార్టీలు మారినప్పుడు మీరు సొంతంగా మీరు మా అధ్యక్షుడి మీద మీరు ఎటువంటి అట్రాసిటీ కేసులు పెట్టడానికి కూడా ఎటువంటి హక్కు కూడా అయితే మీకు లేదు. టోటల్గా అయితే గిరిజనులందరూ మనోభావాలను మా సాంప్రదాయాలను మా యొక్క అన్నింటినీ కూడా మీరు తొంగలో తొక్కి మా గిరిజనుల యొక్క ఆత్మాభిమానాన్ని తొంగలో తొక్కి మీరేమో ఈ రోజునేమో వేరే పార్టీలోకి మారి మా ఓట్లతో మీరు గెలిచిన తర్వాత మీరు వేరే పార్టీలోకి మారి అమ్ముడిపోయిన తర్వాత కూడా ఈ రోజున మా అధ్యక్షుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టడం అనేది ఎంతవరకు వికలాంగుల హక్కుల కోసం పోరాటాలు చేసి సాధించుకున్నా దాన్ని అమల్లోకి మాత్రం ప్రభుత్వాలు తీసుకురాలేదని ఆరోపిస్తున్నారు వికలాంగుల హక్కుల జాతీయ వేదిక సభ్యులు. వికలాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని వికలాంగులు తమ హక్కుల సాధన కోసం ఎల్ఐసి బిల్డింగ్ నుంచి జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు ర్యాలీ చేపట్టారు. కేంద్ర ప్రవేశపెట్టిన చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం లేదని వికలాంగులు ఆరోపిస్తున్నారు. ఈ ర్యాలీ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా వచ్చిన మాజీ ఐఏఎస్ అధికారి ఈవీఎస్ శర్మ మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వికలాంగులను పట్టించుకోవడం లేదంటూ ఆరోపించారు. చట్ట ప్రకారం వికలాంగులు పరిరక్షించేందుకు వారి ఇంటికే వెళ్లాలని చట్టం చెబుతున్నా దాన్ని పట్టించుకోకుండా ప్రభుత్వ హాస్పిటల్స్ కు తిప్పుతూ వారి నుంచి వేల రూపాయల లంచాలు మింగుతున్నాయని దీనిపై గతంలోనే తాను ముఖ్యమంత్రికి సీఎస్సీకు లేఖలు రాశానని దీనిపై ఇప్పటి వరకు తనకు సమాధానమే రాలేదని ఆరోపించారు. వికలాంగులకు ఎటువంటి సహాయం కావాలన్నా తాను ముందు ఉంటానని వారికి హామీ ఇచ్చారు. వికలాంగుల చట్టం అప్పుడే ఒక సంవత్సరం కన్నా ఎక్కువగా అయిపోయింది. మన విశాఖపట్నం పెద్ద మీటింగ్ పెట్టాను, దీనికి ఇంకా రూల్ సెట్ గా ఇవ్వలేదు. ఇప్పుడు ఉన్నటువంటి వికలాంగుల డిపార్ట్మెంట్ ఉంటుంది మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళందరినీ కూడా తిప్పి వాళ్ళకి కష్టాలు కలిగించి వాళ్ళకి చాలా పెద్ద ఎత్తున హెరాస్మెంట్ చేస్తున్నారు. నేను చూసింది ఏంటంటే వీళ్ళకి మెడికల్ సర్టిఫికెట్ రావాలంటే లంచాలు. ఆ డిపార్ట్మెంట్ చుట్టూ తిప్పిస్తుంటే నేను ప్రభుత్వానికి రాశాను, వీళ్ళ ఇళ్ళకి వెళ్ళి మీరు చేయవలసినటువంటి పనికి వీళ్ళ మీరు మీ ఆఫీస్కి తెప్పించుకోకూడదు అని చంద్రబాబు నాయుడు గారికి రాశాను, మా ప్రధాన కార్యదర్శి గారికి రాశాను. ఈ డిపార్ట్మెంట్ మీద పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమం అయితే గానీ అది బాగుపడదు. ఈ రోజు మీరు ర్యాలీ చేసే ఇటువంటి అధ్వానం సరే మీ ఇంటికి వెళ్ళవలసినది ప్రభుత్వం, ఈ రోజు మీరు ర్యాలీ చేయవలసి వచ్చింది కనుక మీ వెనకాత నేను ఉంటాను, మీకు పూర్తిగా అండదండలుగా. టేక్ ఏ షార్ట్ బ్రేక్ ఇన్ బిట్వీన్ న్యూస్. అందమైన పొత్తి కడుపు తోలు తిత్తిగా మలచినందుక సూయగాల గుండెలను పాలిండుగా మార్చినందుక జన్మనిచ్చినందుక పాములని తెలియక పాలిచ్చినందుక ఎందుకు మాపై పగ. బ్యాక్ టు న్యూస్.
డీసీఐని ప్రైవేట్ పరం చేయడాన్ని వ్యతిరేకిస్తూ సిఐటియు నిరసన ప్రదర్శన చేపట్టింది. సరస్వతి పార్క్ నుంచి సీహాస్ జంక్షన్ వరకు ర్యాలీ నిర్వహించారు సిఐటియు యూనియన్ కార్మికులు నేతలు. లాభాల బాటలో ఉన్న కంపెనీలను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, ఇక్కడతో ఆగిపోకుండా రైల్వేలోని కొన్ని విభాగాలను ప్రైవేటీకరణకు ప్రయత్నాలు ఇప్పటికే ప్రారంభించిందని, దీనిని సిఐటియు వ్యతిరేకిస్తోందని సిఐటియు కార్యదర్శి తెలిపారు. పరిరక్షణ కోసం ఈరోజు పోట్లాడుతూ ఉంది. దానిలో భాగంగా డీసీఐని ఎటువంటి పరిస్థితుల్లో కూడా ప్రైవేటీకరణ చేయడానికి వీలేదని చెప్పినటువంటి డిమాండ్ తో ఈరోజు డీసీఐ ఉద్యోగం చేస్తున్న పోరాటాల సంఘీభావంగా సిఐటియు గ్రాంట్ విశాఖ కమిటీ ఈరోజు సంఘీభావ కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉంది. ప్రభుత్వం ఇప్పటికైనా సరే తను ప్రజా వ్యతిరేక దేశద్రోహ నిర్ణయాలు వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పని, లేని పక్షంలో ఖచ్చితంగా మోడీ ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకో తప్పదని చెప్పని హెచ్చరిస్తా ఉన్నాం. సరస్వతి పార్క్ నుంచి రామకృష్ణ మీదుగా సిఆర్ జంక్షన్ వరకు సాగుతుంది. అక్కడ సభ జరుగుతుంది. అక్కడ డీసీ ఉద్యోగులు ఇప్పటికే వాళ్ళు 20 అధ్యక్షులు చేస్తా ఉన్నారు. ఆ అధ్యక్షుల మద్దతు కార్యక్రమం జరుగుతూ ఉంది. అప్పటికే ప్రభుత్వం గారు స్పందించకపోతే ఈ నెల 6వ తేదీ నుంచి నిరవధిక సమ్మెకు వెళ్లాలని చెప్పి జీఎస్టీపై వస్తున్న అనుమానాలను నివృత్తి చేసేందుకు ఏపీ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ నగరంలో అకౌంటెంట్స్ కు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఓ ప్రైవేట్ హోటల్లో నిర్వహించిన ఈ సదస్సులో అకౌంటెంట్ విభాగంలో పనిచేస్తున్న వారికి వస్తున్న అనుమానాలను నివృత్తి చేసేందుకు జీఎస్టీ టాలరెన్స్ ఆన్లైన్ ద్వారా వచ్చే సమస్యలను ఎలా పరిష్కరించాలని ఇందులో నిపుణులతో సలహాలు సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఏపీ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ వైస్ చైర్మన్ సందీప్ మాట్లాడారు. కొత్తగా వచ్చిన జీఎస్టీ ద్వారా రిటర్న్ సమర్పిస్తున్న సమయంలో ఆన్లైన్ ద్వారా వస్తున్న సమస్యలను తీర్చేందుకు ఇలాంటి సదస్సులు అకౌంటింగ్ రంగంలో ఉన్నవారికి ఉపయోగపడతాయని తెలియజేశారు. ఈ జిఎస్టీ ఇంప్లిమెంటేషన్ లాట్ ఆఫ్ చేంజెస్, ఈ చేంజెస్ అన్నీ ఏమవుతాయంటే అకౌంట్స్ డిపార్ట్మెంట్ వీళ్ళందరూ చాలా కష్టాలు, లేకపోతే కొత్త పాలసీ కాబట్టి దే ఆర్ ఫైండింగ్ ఇట్ వెరీ డిఫికల్ట్ టు ఫైల్ ద రిటర్న్స్. ఇంతకుముందు వ్యాట్ ఉన్నంత కన్వీనియంట్గా ఉండట్లేదు. సో ఈ ప్రాబ్లం ఉందని ఐడెంటిఫై చేసి చేంబర్స్ అలాంగ్ విత్ టాలీ ఈ టెక్నికల్ సెషన్ కండక్ట్ చేయడం అనేది జరిగింది. విత్ దిస్ ప్యాకేజ్ లో మనం రెగ్యులర్ అకౌంటింగ్ డే టు డే ఎంట్రీస్ ఎలా చేసుకుంటాము, దాంతోపాటు ఆటోమేటిక్గా మనం కావాల్సి ఫైల్ చేయవలసిన రిటర్న్స్ GST R1 కానీ 3 కానీ ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ 2 కానీ ఇవన్నీ ఆటోమేటిక్గా ఫైల్ అయిపోయి విత్ మినిమమ్ మిస్టేక్స్ అండ్ ఎర్రర్స్ ఇవన్నీ ఫైల్ అవుతాయి. సో ఇది ప్రాపర్గా అవగాహన కల్పించడానికి అకౌంట్స్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి కానీ లేకపోతే అకౌంట్స్ మేనేజర్స్ కానీ. నిరుద్యోగులకు ఉపాధి కల్పనే లక్ష్యంగా బెహరా టెక్నికల్ క్యాంపస్లో మెగా జాబ్ మేళా నిర్వహించినట్లు సంస్థ డైరెక్టర్ బెహరా విజయ్ చైతన్య వెల్లడించారు. ఈ మేరకు ఆయన మీడియా సమావేశంలో జాబ్ మేళా విశేషాలను వెల్లడించారు. నరవ ప్రాంతంలోని బెహరా టెక్నికల్ క్యాంపస్ వేదిక ఈ నెల 6-9 తేదీల్లో జాబ్ మేళా ఏర్పాటు చేసినట్లుగా చెప్పారు. ఈ నెల 6వ తేదీన ఐటీయు డిప్లొమో విద్యార్థుల కోసం ప్రముఖ కంపెనీలైన సుజుకీ, టెకోటా, గాబ్రియల్ తదితర కంపెనీలు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు చెప్పారు. అదేవిధంగా బీటెక్ చదివిన విద్యార్థులకు ఈ నెల 9న ఇన్ఫోసిస్, జెన్పాక్, అమెజాన్ వంటి సంస్థలు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలంటూ కోరారు. 6వ తారీఖున మరియు 9వ తారీఖున జాబ్ మేళా నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా 6వ తారీఖున ఐటీఐ డిప్లొమా హోల్డర్స్కి సుజుకీ, టకాటా, గాబ్రియల్, జాన్సన్ మొదలగు కంపెనీలు ఇక్కడికి వస్తున్నాయి. ఇందులో ఇంటర్ చదివిన వాళ్ళు కానీ లేకపోతే 10th చదివిన వాళ్ళు కూడా పాల్గొవచ్చు. దీంట్లో ఏజ్ లిమిట్ కూడా ఉంది, 18-21 ఇయర్స్ మాత్రమే. 18-21 2016-2017 బ్యాచ్ స్టూడెంట్స్ ముఖ్యంగా దీనికి అర్హులు. అంతేకాకుండా 9వ తారీఖున బెహరా సుభాకర్ పాలిటెక్నిక్లో డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా, బీటెక్ చదివిన వారికి ఒక జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుంది. దీంట్లో ఇన్ఫోసిస్తో పాటు జెన్పాక్, అమెజాన్, యాక్సిస్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, యురేకా ఫోర్బ్స్ వంటి మల్టీనేషనల్ కంపెనీలన్నీ ఇక్కడికి వస్తున్నాయి. ఇందులో 2015-16-17తో పాటు 2018 అంటే రేపు పొద్దున్న రేపు మార్చిలో రాయబోయే ఎగ్జామ్ రాయే పిల్లలకు కూడా దీంట్లో
ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. రెండవ సౌత్ ఇండియా ఒడోకాయ్ కరాటే డూ ఛాంపియన్షిప్ పోటీలు గోపాలపట్నంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. రెండు రోజుల పాటు కొనసాగే ఈ పోటీలను నగర కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు పేడాడ రమణకుమారి ముఖ్య అతిథిగా పాల్గొని లాంఛనంగా పోటీలను ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, మార్షల్ ఆర్ట్స్ వంటి క్రీడలు విద్యార్థుల మనోవికాసానికి దోహదం చేస్తాయన్నారు. విద్యార్థుల్లో ఒత్తిడిని నియంత్రించి ఆత్మవిశ్వాసాన్ని కలుగు చేస్తాయన్నారు. ముఖ్యంగా ఆడపిల్లలకు ఇటువంటి క్రీడలు రక్షణ కల్పిస్తాయని అన్నారు. ప్రస్తుత సమాజంలో నెలకొన్న వ్యతిరేక పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఎంతగానో దోహదం చేస్తాయన్నారు. కరాటే ఛాంపియన్షిప్ మరి ఈరోజు ఇక్కడ గోపాలపట్నంలో, విశాఖపట్నంలో సతీష్ గారి ఆధ్వర్యంలో మరి కోచెస్ గణేష్, లోకరాజ్ గారు, గోవింద్ గారు వీళ్ళందరూ కలిసి అనునిత్యం అనేకమైనటువంటి టోర్నమెంట్స్ విశాఖపట్నంలో చాలా ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు. మరి ఇటువంటి చక్కని కార్యక్రమ నిర్వహణకి సహకరించినటువంటి పెద్దలు నాయుడు గారు, మరి అనేక మంది పెద్దలంతా కూడా సహకరిస్తూ ఉన్నారు. ఈరోజు కరాటే ఛాంపియన్షిప్ అనేవి ఒక ఆత్మవిశ్వాసాన్ని పెంచడమే కాకుండా పిల్లల్లో ఒక మనోధైర్యాన్ని, ఈరోజు సమాజంలో ఉన్నటువంటి అభద్రతని వాళ్ళు స్వతహాగా నేర్చుకుని సమాజంలో ఎదగడానికి అవకాశం, అలాగే మనోవికాసానికి అవకాశం కల్పిస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఈ కార్యక్రమాన్ని ఈ విధంగా ప్రోత్సహిస్తున్నటువంటి మరి పూర్వకాలంలో రాజులు వీళ్ళందరూ కూడా ఈ ముస్లిం యుద్ధాన్ని ప్రోత్సహించేవాళ్ళు, ఎంతో ఘనంగా నిర్వహిస్తూ ఉండేవాళ్ళు. మరి ఈ వైజాగ్ జూనియర్ సూపర్ స్పెల్లర్ గ్రాండ్ ఫినాలే పోటీలు ఆంధ్ర యూనివర్సిటీ ప్లాటినం జూబ్లీ హాల్ వేదికగా కొనసాగాయి. ఏకమిల్స్ ఇన్నోవేషన్ సొల్యూషన్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కాంపిటీషన్స్ లో 35 పాఠశాల నుంచి సుమారు 1500 మంది విద్యార్థులు పాల్గొన్నట్లు సంస్థ ప్రతినిధి రామ్ వెల్లడించారు. విద్యార్థుల్లో చదువుపై ఆసక్తిని పెంపొందించే దిశగా నిర్వహిస్తున్న ఈ కాంపిటీషన్లో ఫైనల్ స్థాయికి 140 మంది చేరుకున్నట్లు చెప్పారు. వీరిలో 10 మంది పిల్లలను ఎంపిక చేసి అద్భుత ప్రతిభ కనబరిచిన ముగ్గురు విద్యార్థులకు వైజాగ్ జూనియర్ సూపర్ స్పెల్లర్స్ గా అవార్డులను బహుకరించనున్నట్లుగా వివరించారు. No, I'm going to give you a 16th word. How many of you are done? No, everyone is jammed. If you go one by one, you can go. See, it didn't take more than 10 minutes. Okay. ఈ ప్రోగ్రామ్ 1 మంత్ నుంచి స్టార్ట్ చేశాము. ఇప్పటి వరకు 35 స్కూల్స్ పార్టిసిపేట్ చేశాయి ఈ ప్రోగ్రామ్లో. రౌండ్ 1లో ప్రతి స్కూల్కి వెళ్ళి యూకేజీ వాళ్ళకి, ఫస్ట్ క్లాస్ వాళ్ళకి మేము రిటర్న్ టెస్ట్ కండక్ట్ చేశాము. కండక్ట్ చేసిన రిటర్న్ టెస్ట్ నుంచి 3-4 చిల్డ్రన్ని సెలెక్ట్ చేసి వాళ్ళకి ఈరోజు ఇక్కడ గ్రాండ్ ఫినాలే కండక్ట్ చేస్తాం. ఇందులో 240 కిడ్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు. 140 ఫస్ట్ క్లాస్ పిల్లలు, 100 యూకేజీ పిల్లలు. ఇప్పుడు 140 పిల్లలకి ఫస్ట్ రౌండ్ అయింది ఇక్కడ గ్రాండ్ ఫినాలేలో. దీంట్లోంచి 10 కిడ్స్ని సెలెక్ట్ చేస్తాము. ఈ 10 కిడ్స్కి 5:30 నుంచి ఫైనల్ రౌండ్ అవుతుంది. ఫైనల్ రౌండ్ విల్ బి అన్ ఓరల్ రౌండ్. ఈ ఓరల్ రౌండ్లో అందరికీ స్పెల్లింగ్స్ చెప్పడం జరుగుతుంది, జడ్జెస్ ఉంటారు. అందులో ఫైనల్గా ఎవరు గెలుస్తారో వాళ్ళకి వైజాగ్ జూనియర్ సూపర్ స్పెల్లర్ ఫస్ట్ గ్రేడ్ అని చెప్పి ట్రాఫీ ఇవ్వడం అవుతుంది. అందులో ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్లేస్లు ఉన్నాయి. అలాగే ఇక్కడికి పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కళ్ళు విన్నరే, ఎందుకంటే ఇంత దాకా వచ్చిన వాళ్ళందరికీ కూడా ఒక మెడల్ ఇవ్వడం జరుగుతుంది. కిడ్స్ క్రియేట్ విద్యా సంస్థ 20వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించింది. సిరిపురం ప్రాంతంలోని వుడా చిల్డ్రన్ థియేటర్ వేదికగా నిర్వహించిన వార్షికోత్సవ వేడుకల్లో చిన్నారులు ప్రదర్శించిన పలు ప్రదర్శనలు ఆహుతులను ఆకట్టుకున్నాయి.
సామాన్య మధ్యతరగతి చిన్నారులకు క్రమశిక్షణతో కూడిన నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా విద్యా సంస్థను ఏర్పాటు చేసినట్లు సంస్థ డైరెక్టర్ ఇయాజ్ అహ్మద్ తెలిపారు. వివిధ వేషధారణ పోటీలు, గౌతమ బుద్ధ, వికట కవి తెనాలి రామకృష్ణుడు నాటక పోటీలు, గ్రాడ్యుయేషన్ సెరమోనీ తదితర కార్యక్రమాల్లో విద్యార్థుల ప్రతిభ వీక్షకులను విశేషంగా ఆకట్టుకున్నట్లుగా వెల్లడించారు. కిడ్స్ క్రియేట్ 20 సంవత్సరాలు పూర్తి చేసే సందర్భంగా ఇవాళ మేము ఉడా చిల్డ్రన్స్ పార్క్లో చిల్డ్రన్ థియేటర్లో ఫంక్షన్ జరుపుకుంటాం. ఈ స్కూల్ 1997లో పెదవాటలో స్థాపించారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మిడిల్ క్లాస్ లోవర్ మిడిల్ క్లాస్ పిల్లలకి తక్కువ ఫీజుతో విద్య ప్రొవైడ్ చేయడం, క్రమశిక్షణ గల విద్యను ప్రొవైడ్ చేయడం ఉద్దేశం. వాళ్ళకి ఇన్నోవేటివ్ స్టడీస్తో వాటితో ఉన్నత స్థాయికి చేర్చడం వల్ల మెయిన్ ఉద్దేశం. మా స్కూల్లో చదివిన వాళ్ళు ఐఐటీలకి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో ఫస్ట్ ర్యాంకులు సాధించారు. శ్రీవిద్య అనే పాప ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ మెడికల్ సైన్సెస్లో టాప్ ర్యాంక్ వెళ్ళింది. అలాగే ఐఐటీలు కూడా ఉన్నారు. మెయిన్ ఉద్దేశం ఏంటంటే తక్కువ ఫీజుతో లోవర్ క్లాస్ వాళ్ళకి మంచి విద్య ప్రొవైడ్ చేయడం, క్రమశిక్షణ గల విద్య ప్రొవైడ్ చేయడమే మన ఉద్దేశం. కార్పొరేట్ స్కూల్లో ఈ రోజులో 5,000-10,000 రూపాయల ఫీజు ఉంది. మా స్కూల్లో చాలా నామినల్ ఫీజు 700 నుంచి 1,000 రూపాయలు మాత్రమే ఫీజు ఉంది. మన 7th క్లాస్ వరకు విద్య ప్రొవైడ్ చేస్తున్నాం. శీతాకాల ప్రభావంతో చలి తీవ్రత, నగరవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోజురోజుకు ఉష్ణోగ్రతల్లో గణనీయమైన మార్పులు చోటు చేసుకోవడంతో ఒక్కసారిగా చలి తీవ్రత పెరిగి వణుకు పుట్టేస్తోంది. దీంతో చలి నుంచి రక్షణ పొందేందుకు ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. అటు మన్యంలోనూ రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు పడిపోవడం, పొగ మంచు కమ్ముకోవడంతో ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. ఇక నగరంలో నమోదైన ఉష్ణోగ్రత వివరాలు చూస్తే వాల్టేర్లో గరిష్టంగా 30.8, ఎయిర్పోర్ట్లో 30.6గా నమోదైంది. మరోవైపు కనిష్ట ఉష్ణోగ్రతలు చూస్తే వాల్టేర్లో గరిష్టంగా 22.4, ఎయిర్పోర్ట్లో 18.4 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గుజరాత్ ఎన్నికల ప్రచారంలో బీజేపీ ప్రభుత్వంపై ధ్వజమెత్తిన మన్మోహన్, డిసెంబర్ 8 దేశ ఆర్థిక వ్యవస్థకు చీకటి రోజుగా అభివర్ణన. నిరవధికంగా వాయిదా పడ్డ ఏపీ అసెంబ్లీ సమావేశాలు, కాపు రిజర్వేషన్ సహా వాల్మీకి బోయల్ను ఎస్టీ జాబితాలకై ప్రవేశపెట్టిన తీర్మానాలు. డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఉద్యోగుల నిరసనకు సంఘీభావం తెలిపిన జనసేన సేవాదళ్, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ సంస్కృతిని కేంద్రం విడనాడాలంటూ డిమాండ్. కాపు సామాజిక వర్గానికి 5% రిజర్వేషన్పై హర్షం, ఏళ్లనాటి కలను చంద్రబాబు సర్కార్ సాకారం చేసిందన్న నేతలు. ఉద్యమబాటు పట్టిన ఆంధ్రప్రదేశ్ విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు, చల విజయవాడ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలంటూ పిలుపు. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్.